రాష్ట్రంలో నవంబర్ 30వ తేదీ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది గంటలు ఫలితాల కోసం ఉత్కంఠత నెలకొంది ప్రజలు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో నువ్వా నేనా అనే రీతిలో కాంగ్రెస్ బీజేపీ ఇతర పార్టీలు పోటీ పడతా ఉన్నాయి. ఇదే దశలో మరికొద్ది గంటల్లో ఫలితాలు వెలువడే సందర్భంగా ఈరోజు 9 టీవీ కార్యక్రమాన్ని చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ చర్చా కార్యక్రమానికి స్టూడియోకు విచ్చేసినటువంటి టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చెలసాని విష్ణుమూర్తి గారికి స్వాగతం, సుస్వాగతం సార్. చెప్పండి సార్, తెలంగాణ రాష్ట్ర సమితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ అధికారం చేపట్టబోతుందా? దీని మీద అభిప్రాయం ఏంటి? మూడోసారి డంకా బజాయించి తెలంగాణ రాష్ట్ర సమితి మా రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ గారు మూడోసారి యాంట్రిక్ సాధించి ప్రభుత్వాన్ని చేపట్టబోతున్నారు. ఈ విషయంలో ఏమాత్రం అనుమానం అవసరం లేదు, ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తున్నాం. ఏ విధంగా అనుకుంటున్నారండి మీరు ఖచ్చితంగా అధికారానికి వస్తాను? ఈ రోజు ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ టోటల్ గా మొత్తం కాంగ్రెస్ వైపు ఎగ్జిట్ పోల్స్ చూపిస్తున్నాయి. మీరు ఏ విధంగా మేము అధికారం రాబోతామని చెప్పి మీరు చెప్పగలుగుతున్నారు? 2018 లో కూడా ఎగ్జిట్ పోల్స్ ఇలాగే చెప్పింది, అప్పుడు ప్రభుత్వం ఇవ్వాల్సి వచ్చింది. అట్లాగే ఈ ఎగ్జిట్ పోల్స్ నే నమ్మి ప్రభుత్వాలు ఏర్పరచాం కదా. మేము గత 10 సంవత్సరాల్లో చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు హైదరాబాద్ మహానగరాన్ని సువీక్షంగా నడిపించడంలో, శాంతియుతంగా నడిపించడంలో, అనేక ఫ్లైఓవర్స్ ఏర్పరిచి రహదారులు ఏర్పరచడంలో ఎంతో ప్రగతి సాధించామని చెప్పి మేము చెప్తా ఉన్నాము. ప్రభు మా గత 100 సంవత్సరాల్లో కాంగ్రెస్ పాలన ప్రజలు చూశారు, అటువంటి రాక్షస పాలనని ప్రజలు ఏమాత్రం కూడా దరిజరనీయాలని చెప్తున్నాము. ఈ ఏదైతే ఈ సర్వేలు ఏనాడు కూడా ఎక్కడో 100 మందిలో ఒకరిద్దరితో మాట్లాడినంత మాత్రం ఆ సర్వేలు నిజాన్ని చెప్తాయని చెప్పి మనం నమ్మలేము. అది త్వరలోనే మీకు తెలుస్తుంది, దానికి ఏమీ అభ్యంతరం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి మేము గెలుస్తామని అనడానికి బలమైన కారణాలు కానీ బలమైనటువంటి ధీమా ఏముందండి? నేను చేసినటువంటి పరిపాలనే దానికి కొత్తగా చెప్పేది ఏముంటది? సంక్షేమ పథకాలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, రాష్ట్ర పాలన ప్రజలు ఏ ఒక్క పథకం కూడా ఈ ప్రతి ఒక్క పౌరుడికి చేరినటువంటిదే. అటు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, షాది ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, పెన్షన్ పథకాలు కానీ, మెడికల్ కిట్ కానీ, తర్వాత ప్రజలకు అందినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఒకటేనే కాదు, అవన్నీ కూడా మా పరిపాలనని తెలియజేస్తా ఉన్నాయి. ప్రజలు అఖండ మెజారిటీతో మమ్మల్ని గెలిపిస్తారని చెప్పి మేము నమ్ముతా ఉన్నాము, ప్రజలకే విజయము. సార్, తెలంగాణలో ఎన్ని మనకు అధికారం చేపడతారు, ఎన్ని సీట్లు రాబోతుంది? 70 నుంచి 80 సీట్లలో మేము మెజారిటీతో గెలుస్తున్నాం, రూలింగ్ మన మాదే వస్తుంది, అందులో ఎటువంటి అనుమానం అవసరం లేదు. ఈ సందర్భంగా తెలియజేస్తాం. టీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం మద్దతు ఉంటుందండి? అది స్నేహపూర్వక మద్దతు ఉంటుంది, అది మొదటి నుంచి ఉన్నదే. ఇది హిందూ ముస్లిం బాయి బాయి అనుకుంటా ఉండాలని చెప్పి అటువంటిది హైదరాబాద్లో ఏనాడైనా కర్ఫ్యూ కానీ ఇటువంటి కానీ చూసారా? ఈనాడు కలిసిమెలిసి ఒక సంక్షేమ పథకాలు అందుకుంటూ ప్రజలు హాయిగా ఉన్నారు. ఇది ఏనాడైనా ఉందా? కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఏ రోజు ఏం జరుగుతుందని చెప్పి గడబడలోనే నడిచేది. అటువంటిది ఈనాడు హైదరాబాద్కు అంటే ఎక్కడెక్కడ వాళ్ళు పెట్టుబడులు పెట్టుకుంటూ డెవలప్మెంట్కి ఆశిస్తూ ఉన్నారు, స్నేహపూర్వకమైనటువంటి మిత్రత్వం మాకు కొనసాగుతుంది అని చెప్పి తెలియజేస్తాం. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, ఈ రోజు వెళ్ళినటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతుంది అని చెప్పేసి ఆయన పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కాంగ్రెస్ నాయకులు కూడా గంటబద్ధంగా చెప్పుతున్నారు, మరి వీటి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఎగ్జిట్ పోల్స్ ఏనాడు కూడా వాళ్ళ యొక్క నిర్ణయాన్ని వాళ్ళు టీవీలలో కూర్చొని చెప్పినంత మరణ పరిపాలనకు రాదు. రేవంత్ రెడ్డి గారు ఆయన యొక్క అక్కసును వెళ్ళగక్కుంటూ ఉపన్యాసాలకు చెప్పినటువంత మాత్రాన వచ్చిన ప్రజల్ని చూసి వాపుని పలుపని అనుకుంటున్నారు. వాళ్ళ పరిపాలనకు వచ్చే పరిస్థితే లేదు. మేము గంటా బజాయించి పరిపాలనలోకి వస్తున్నాము, రూలింగ్ మాదే. 24 గంటల్లో మీకు అది తెలిసిపోతుంది, మీరేమి అనుమాన పడాల్సిన అవసరం లేదు. రాయగా నియోజకవర్గంలో మీ అభ్యర్థి ఎమ్మెల్యే గారు ప్రకాష్ గౌడ్ గారు మళ్ళీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేతో పాటు 4వ సారి ఎమ్మెల్యేగా దిగబోతున్నారా? మా అభ్యర్థి డంకా బజాయించి మరీ హ్యాట్రిక్ సాధిస్తాడు, కాబోయే మంత్రి కూడా ఆయనే, పరిపాలనలో ఆయనకు రావాలని చెప్పి మేమందరం కూడా ఆశిస్తా ఉన్నాం. మా అభ్యర్థి ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి, అజాత శత్రువు, ప్రతి ఒక్కరికి కూడా ఒక్కరిని కూడా నవ్వుకుంటూ ఆహ్వానించగలుగుతారు. ఆయన ప్రతి కార్యక్రమాన్ని ఎవరు పిలిచినా అన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతారు. ఆయన గుర్తుపట్టని ఓటర్ కానీ, పసిపిల్లడు కానీ, పండు ముసలి వరకు కూడా
మా అభ్యర్థులు గుర్తుపడతారు. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, అటు పరిపాలనలో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో కానుషించిన అనేక విధాల అభివృద్ధి పరిచారని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలిసిన అభ్యర్థి ఆయనని ప్రజలు ఆశీర్వదిస్తారు. ఆయన అఖండ మెజారిటీతో నాలుగోసారి హ్యాట్రిక్ సాధించి ఎమ్మెల్యేగా గెలిచి వస్తాడని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే గారికి, ప్రత్యర్థి అభ్యర్థి బీజేపీ అభ్యర్థ, కాంగ్రెస్ అభ్యర్థ? కాంగ్రెస్ అభ్యర్థి అనే చెప్పుకోవాల్సి వస్తుంది. బీజేపీ అభ్యర్థి అక్కడ 10 మంది ఇక్కడ 10 మంది ఉన్నటువంటి బీజేపీ ఏ పరిస్థితుల్లోనూ దరిదాపుల్లో కూడా రాకపోవచ్చు. ఎందుకంటే కూలినాలు చేసుకుని జనాన్ని వేసుకుని ప్రచారం చేసి డబ్బులు టస్కలు కొట్టినంత మాత్రాన రూలింగ్కి వచ్చి గెలవగలుగుతాడనేది అసంభవం. అది కాంగ్రెస్ అభ్యర్థి మణికొండలో అక్కడ కొన్ని ఓట్లు ఉంటే ఉంటాయి, కానీ అది పరిపాలనలోకి వచ్చి అభ్యర్థిగా గెలవగలగడం అనేది అసాధ్యము, అంత ఈజీగా కాదు. మా అభ్యర్థులు గుర్తుపట్టిన విషయం కానీ ఆయన చేయని పని కానీ ఏ ఇంటికి చేరని అన్ని ఇళ్లకి అందరికీ కూడా పిలిస్తే పలికేటువంటి నాయకుడిగా మా అభ్యర్థికి పూర్తి గౌరవిస్తారు. మెజారిటీతో మా నాయకుడిని గెలిపిస్తారని చెప్పి అఖండ మెజారిటీతో ఆయన అసెంబ్లీకి వెళ్తాడు. మా నాయకుడి మీద మాకు అచలమైనటువంటి విశ్వాసం ఉంది. మీ అభ్యర్థి ప్రకాష్ గౌడ్ గారు గెలవడానికి ప్రధానమైన కారణాలు ఏమై ఉంటాయి సార్? ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు, ఎప్పుడు చిరునవ్వుతో ప్రజల్ని ఇన్వైట్ చేసుకోగలుగుతాడు. ఆయన ఆయన కలిసినప్పుడు మాట్లాడినా కానీ ఆయనకి ప్రతిపక్ష కార్యకర్తలు కూడా ఆయన ఏ కష్టం వచ్చినా కానీ పలుకుతాడు. ఆయన పిలిస్తే పలికే నాయకుడు. అంతకన్నా ప్రజలకు ఇప్పుడు నాయకుడికి ఉండాల్సినటువంటి గుణం ఏముంది? శత్రుత్వం అనేది లేని నాయకుడు. ఆయన మిత్రపక్షాలకి అన్ని అందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి నాయకుడు. ఆయనకి ఏ ఒక్క కార్యకర్త కూడా ఆభూషణ క్యారెన్ కూడా ఆయనని సంతోషంగా గర్వంగానే చెప్పుకుంటే ఎన్నికలప్పుడు ఆయా పార్టీలో ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, నిలబడితే నిలబడవచ్చు, కానీ మా నాయకుడికి మాత్రం తిరుగులేని మెజార్టీ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈ ఎన్నికల్లో మీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు ప్రచారం అంతగా లేనప్పటికీ, అంటే ఎన్నికల ఓట్ల కోసమే ఉందా లేకుంటే మెజార్టీ కోసమే ఈ ప్రచారం జరిగిందనేది? ఎన్నికల కోసం చేస్తాం, మెజార్టీ కోసం చేస్తాం, అంతగా లేదని మీకు ఎవరు చెప్పారు? కానీ అట్లా ఉండదు. మేము తిరుగులేని ప్రచారం చేశాం. మా ప్రజలందరికీ, మా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కూడా భాగస్వామ్యం పంచుకున్నారు. మాకు మా బలం మాకు అఖండమైన మెజార్టీని ఇస్తారని చెప్పి ప్రజల్లో ఉన్నటువంటి మా బలమే మా ఇది. అంటే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ ప్రజాదరణకున్నటువంటి పాలన, బంగారు తెలంగాణ చేసేటువంటి కార్యక్రమంలో భాగంలో మా నాయకుడు మా ప్రధాన అఖండమైన మెజార్టీతో గెలుస్తాడని చెప్పి నేను కంటాపదంగా మీకు చెప్పగలుగుతాను. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి నేనే గెలుస్తానని చెప్తున్నారు, బీజేపీ అభ్యర్థి నేనే గెలుస్తానని చెప్తున్నారు. నాయకులు తప్పకుండా తనే గెలుస్తాడని చెప్పకపోతే మరి వచ్చే ఓటు కూడా రాదు. కాబట్టి ఆ మాత్రం అదైతే చెప్పాల్సి వస్తుంది. అది అపోజిషన్ లీడర్స్ వాళ్ళకు ఉన్నటువంటి స్వగుణం అది, అందులో కామెంట్ చేయాల్సినంత అవసరం లేదు. వాళ్ళు గెలుస్తామనకపోతే ఓడిపోతామంటే వేసే ఓటు కూడా రాదు కదా. మేమంటే చేసే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము గెలుస్తాము. మా నాయకుడు అందరికీ తెలుసు, ప్రతి పనిలో పుట్టినరోజైనా పెళ్లి రోజైనా సావు అయినా చందమైనా మా నాయకుడు అక్కడ ఉండటం అనేది మేము అనేక సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాము. గత 20 సంవత్సరాల నుంచి ఆయన్ని ఎరిగినటువంటి నాయకుడిని నేను. ఆయన కష్టం సుఖంలో ప్రజలతో పంచుకున్నాడు. ఆ సందర్భంగా ఏంటంటే చెప్పినా చెప్పకపోయినా వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రచార బాధ్యతలు మేమందరం నిర్వర్తించినా కూడా ఖచ్చితంగా మా అభ్యర్థి మాత్రం అఖండమైన మెజారిటీతో గెలవగలుగుతాడని చెప్పి నేను గంటా పదంగా మీకు ఒక్క నుంచి చెప్పగలుగుతా. వచ్చే 24 గంటల్లో మీకు ఖచ్చితంగా ఇది మేము ప్రూవ్ చేయగలుగుతాం. రేపు వచ్చే 24 గంటల్లో మీ అభ్యర్థి ఘన విజయం సాధిస్తానని చెప్పేసి నమ్ముతున్నారా మీరు? 200% నమ్ముతున్నాం. ఆయనే ఘన విజయం సాధిస్తాడు. ఇక్కడ అంతకన్నా దిక్కు దివాణం కూడా ఎవరికి లేదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ అభ్యర్థి, నేను అవగాహన మొన్న కొత్త అభ్యర్థి. ఈయన మొన్నటి నుంచి బంజారాహిల్స్ నుంచి ఏదో చదువుకుని తెలంగాణ రాష్ట్ర సమితి పుణ్యాన కార్పొరేటర్ అయినటువంటి అభ్యర్థి. వాపును చూసి బలపడుకునేటువంటి ఈ నాయకులకి ఈ కాన్స్టిట్యూన్సీ లో బలం ఉందని చెప్పి కానీ గెలవగలుగుతారని చెప్పడానికి కానీ ఏ కోషన ఇది లేదు. మా అభ్యర్థి 100% డంకా బజాయించి 100% ఫుల్ మెజారిటీతో గెలిచి అసెంబ్లీకి వస్తున్నాడు అనేది నిజం. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు సాధించిన శ్రీ ప్రకాష్ గౌడ్ గారు సౌమ్యుడు, మంచి వ్యక్తి, ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఎవరు పిలిచినా పిలిస్తే వచ్చే నాయకుడిగా పేరు సంపాదించుకున్నప్పటికీ, రేపు ఈ ఎన్నికలో ఆయన 4వ సారి ఎమ్మెల్యేగా ఎన్నికైతే మంత్రిగా ఏమైనా అవకాశాలు వచ్చి ఉందా? ప్రజలు ఆశీర్వదించి అక్కడ మెజార్టీ ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు కూడా ఆయన ఆశీర్వదిస్తారని చెప్పి మేము అందరం అనుకుంటున్నాం. తప్పకుండా ఆయన మంత్రి పదవి వరిస్తుందని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం. కావాలని చెప్పి కూడా మా అందరికీ ఆదరాభిమానాలు ఆయన వెంటనే ఉంటాయి, ఆయన ఆశీర్వచనాలు ఉంటాయి. ఆయన మంత్రిగా అవకాశం రావాలని చెప్పి మేము బలంగా కోరుకుంటున్నాం. మా కోరికని కేసీఆర్ గారు కూడా మన్నించి ఆయనకు ఆ పదవి ఇవ్వాలని చెప్పి మా అందరి కోరికను మన్నించమని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ప్రకాష్ గౌడ్ గారు ఈసారి గెలిచిన తర్వాత ఏ కార్యక్రమాలు ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు?
అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ వాటిలన్నింటినీ కూడా క్రోడీకరించుకుంటూ కోఆర్డినేట్ చేసుకునేటువంటి శక్తియుక్తులు ఉన్నాయి. సార్ దగ్గర మంచి ఒక టీం వర్క్ ఉంది. రాజధానిలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు ఏవైతే ఉంటాయో డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇటు నీటి వ్యవస్థ రోడ్లు చిన్న చిన్నటువంటి గల్లీలలో ఉన్నటువంటి ఏదైతే మైనర్ ఇంతకుముందు ఆగిపోయినటువంటి పనులు ఉన్నాయో ప్రజల దగ్గరైనటువంటి పాలనలో భాగంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యల పట్ల మనం మాకు దృష్టికి వచ్చినటువంటి రాజధాని నియోజకవర్గంలో అనేక ఏరియాలలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అవి అన్నింటినీ కూడా అనేక కాలనీలలో ఉన్నటువంటి సమస్యల్ని క్రోడీకరించుకొని వన్ బై వన్ చేసేటువంటి కార్యక్రమం మా ఎమ్మెల్యే గారు తీసుకుంటారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఆయన తీసుకుంటారు కూడా. ఎందుకంటే కోవల యొక్క కేసీఆర్ గారు ఆశీర్వదించి మంత్రి పదవి ఇస్తే ఇంకా ఎక్కువ ఫండ్స్ కాన్స్టిట్యూన్సీకి రాగలుగుతాయి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగానే ఆయన అనేకమైన అటువంటి ఫండ్స్ అటు కేటీఆర్ గారి ద్వారా కానీ అటు సీఎం గారి ద్వారా కానీ మెప్పు పొంది నియోజకవర్గానికి అనేక కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ వరకు అభివృద్ధి ఆయన ప్రత్యక్షంగా చూపెట్టారు. గత 10 సంవత్సరాల క్రితం రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి ఉన్నటువంటి పరిస్థితులు, ఇయ్యాల ఉన్న పరిస్థితి, రోడ్ల పరిస్థితి మీరందరూ కూడా గమనించవచ్చు. అనేక మంది ఇటు ప్రత్యేకించి రాజేంద్ర నగర్కి ఇవాళ ఎన్ని పెద్ద పెద్ద సంస్థలు వచ్చినాయో మీ అందరికీ తెలుసు. ప్రైవేట్ రంగంలో కూడా అనేకమైనటువంటి ఉద్యోగాల ఉత్పత్తి అనేది సాగింది. అటు ఎయిర్పోర్ట్ కానీ ఇటు ఎన్పిఏ కానీ ఇటు మన వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఇది కానీ రోడ్లు కానీ ఏ ఒక్క రవాణా వ్యవస్థ గట్టిగా ఉంటే ప్రతి ఒక్కరు కూడా వ్యాపార పరంగా కూడా హాయిగా వాహనదారులు వెళ్ళగలుగుతారు. అటువంటి రోడ్ల పరిస్థితి రాజేంద్ర నగర్లో సుభిక్షంగా ఉంది. డాంబర్ రోడ్లు, టంక్ రోడ్లు అన్ని కూడా చాలా సూపర్గా ఉన్నాయని చెప్పి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు రోడ్డు మీద నడిచేటువంటి వెహికల్లో వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా రోడ్ల పరిస్థితి, రాజనగర్లో ఉన్నటువంటి గల్లీ గల్లీకి కూడా రోడ్లు వచ్చినాయి, ఇంకా సూపర్గా వస్తాయని చెప్పి నేను. విష్ణుమూర్తి గారు, గతంలో పలుమారు బీజేపీ అభ్యర్థి తోక శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎలాంటి ఫండ్స్ తీసుకున్నారు, ఎలాంటి అభివృద్ధి చేయలేని చెప్పేసి పలుమార్లు ఆయన ఆరోపణలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ ఆరోపణలు ఎంతవరకు నిజమంటారు? అది చెవిటి ముందు శంక పోయినట్టుంటది. ఫండ్స్ తేకపోతే రాయనగర్ డెవలప్ అయిందా? రాయనగర్లో ఎన్ని ఫండ్స్ వచ్చినాయా? ఎన్ని ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయా? ఎన్ని డ్రైనేజ్ వ్యవస్థ ఈ విధంగా వచ్చిందా? ఇప్పుడు నార్సింగ్ ఏరియాలో మంచినీటి సౌకర్యం వచ్చింది, గగన్పాడు ఏరియాలో మంచినీటి సౌకర్యం వచ్చేది, ఇన్ని రోడ్లు వేసారు, ఇన్ని అది మన ఫ్లైఓవర్స్ వచ్చినాయి, ఈ అన్ని కాన్స్టిట్యూన్సీలో భాగం కదా. ఇప్పుడు చెవిటోడు ముందు శంక పొందినట్టు గుడ్జోడు ముందు కనుక పంచరంగుల కళ్యాణ్ చూపెట్టినట్టు చూపెట్టాలంటే ఆయన చూపెట్టాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఏదో మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు వాళ్ళతో మేమేదో చెప్తాం అంటే అది వినాల్సిన అవసరం లేదు. వినవలసింది, చేయవలసింది, చెప్పవలసింది మేము సామాన్య ప్రజలకి. ప్రజా జీవితంలో ఉన్నటువంటి నాయకులు చేస్తున్న పని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. కాలనీలలో ఉన్న ప్రజలు, రోడ్ల మీద ఉన్నటువంటి ప్రజలకి తెలుసు. కానీ ఎవరికి అవసరమో అవసరాలు గుర్తించి పనిచేసేటువంటి నాయకుడు మా ప్రకాష్ గౌడ్ అన్నగారు. ఆయన పెద్ద ఆయన, ఆయనకు అన్ని తెలుసు. అన్ని పనులు కూడా సక్రమంగా నియోజకవర్గంలో పరిపుష్టిగా చేసినటువంటి ఘనత ప్రకాష్ గౌడ్ గారికి ఉంది. ఎమ్మెల్యే గారికి చేసినటువంటి ఆరోపణలు ఆయన రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికేనా? రేపు శ్రీనివాసరెడ్డి గారిది అవును. ఆయనకు అసలు తెలిస్తే కదా రాజకీయం ఎక్కడ తెలుసు చెప్పు. నిన్నమూడానికి ఏదో చదువుకున్నాడు, పనిచేసి పరిగెత్తుకొచ్చి కార్పొరేటర్ అయినా, ఆ తర్వాత ఆ పెద్దలు దయాదాక్షిణ్యాల మూలంగా ఆయన ఏదో రాజకీయం చేసుకున్నాడు. ఆయన ఒక దుమ్ము పోయాలి, ఏదో ఒకటి ఉండాలి కాబట్టి అట్లా నాలుగు మాటలు చెప్పగలుగుతున్నాడు తప్ప ఆయన మాటలు కానీ అర్థవంతంగా లేవని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నా. యువకుడు ఏదో రాజకీయాల్లో ఉన్నాడు, చెప్పాలి, నాలుగు మాటలు అనాలి కాబట్టి అంటున్నాడు. అనుకోలేదు, తప్పేముంది, అనకపోతే నడవదు కదా. ఓకే విష్ణుమూర్తి గారు, రాయన నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్లు స్థానికులకు అందలేదు, అదేవిధంగా దళిత బంధువులు అందలేదు, ఇట్లాంటి కొన్ని ఆరోపణలు వచ్చినాయి. వీటి మీద మీ అభిప్రాయం ఏంది? కొన్ని చోట్ల అందకపోవచ్చు. పరిపాలనలో ఉన్నప్పుడు మాక్సిమం గా తన శాయశక్తుల ఇవ్వటానికి ప్రయత్నం చేసాం, ఇచ్చాం. ఇప్పుడు తీసుకున్న వాళ్ళు నేను తీసుకున్నామని చెప్పి బయట చెప్పారు. తీసుకునేవాడు ఖచ్చితంగా నేను అయ్యో నాకు రాలేదు నాకు రాలేదు మొత్తం ఏడు షెడ్యూల్ నుండి ఎట్లయినా కనపడుతుంది, ఏడు వందల నుండి కనపడదు. అది ఇవ్వలేదు అని చెప్పి మీరు అంటే ఇవ్వలేదు అని చెప్పి మీరు అనుకుంటారు. కానీ మేము పరిపుష్టిగా అందరికి సమానంగానే కాన్స్టిట్యూన్స్ లో ఉన్న వాళ్ళకే ఇవ్వటం జరిగింది. ఆ లిస్టులన్నీ కూడా మీరు ఎమ్మెల్యే గారి దగ్గర పరిచయం చేసుకోవచ్చు, అందులో ఇబ్బంది. రేపటి ఫలితాల్లో మీ అభ్యర్థి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారికి ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు నమ్ముతున్నారు? మెజార్టీతో గెలవడంతో 50 నుంచి 60-70 వేలలోపు మెజార్టీ రావచ్చు. పూర్తిగా ఖచ్చితంగా మా అభ్యర్థి గెలుస్తున్నాడు. ఇక్కడ ఇందులో ఏ మాత్రం ఏ పోషణ డౌట్ అవసరం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి ప్రత్యర్థ, మీరు బీజేపీ అభ్యర్థి ప్రత్యర్థ? బీజేపీ అభ్యర్థి ఆయన యువకుడు, ఏదో చేయాలి, ఏదో అనాలి,
కాబట్టి అనగలుగుతున్నాడు. హైట్ తీసుకురావాలి కాబట్టి 150కి కూలీలు దొరుకుతారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి మూవ్ చేసి పని చేసుకుంటున్నాడు. అది తప్పదు. రాజకీయాల్లో తన ఏదో చేయాలి చూపెట్టాలనుకుంటున్నాడు. ఎక్కడ క్యాడర్ ఉంది, ఎక్కడ ప్రజలు ఉన్నారు, ఎక్కడ ఓట్లు వేసేట్టున్నారు. ఇప్పుడు యువకులు చేయొచ్చు, నీ రక్తం వేడి ఉంటుంది కాబట్టి నాలుగు మాటలు మాట్లాడవచ్చు, తిరిగి షో చేయొచ్చు. ఈ షో చేసినంత మాత్రం, హైప్ చేసినంత మాత్రం బూత్కొచ్చి ఓటేసినటువంటి వాళ్ళు ప్రజలు. వాళ్ళు ఒక డిసైడెడ్ ఫ్యాక్టర్స్. వాళ్ళకి ఎవరి పని ఏంటో ఇదేంటో ఇప్పుడు మా నాయకుడు మేము గుండెమే చేసుకున్నాం చెప్పగలుగుతాం. మా నాయకుడు గుర్తుపడతారు. పనులు ఉన్నాయి, కాలనీ అసోసియేషన్స్ ఉన్నాయి, ఇలా డిపార్ట్మెంట్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. ప్రజలు ఖచ్చితమైనటువంటి ఓటర్లు మా పెద్ద ఆయనకు ఉంది. ఆ ఓటు పడి తీరుతుంది, పడింది, మేము రేపు గెలుస్తున్నాము, రేపు మేము అది ప్రూవ్ చేయగలుగుతామని చెప్పి మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఓకే, టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ గెలిచిన తర్వాత మహిళలకు చేసే పథకాలు కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇది ఖచ్చితంగా అమలయ్యే అవకాశాలు ఉన్నాయా? 100% కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు కదా, గ్యాస్ సంబంధించి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ మేము ఏదైతే మేనిఫెస్టో చెప్పినామో మా నాయకుడు తప్పకుండా అమలు చేస్తారు. అది ప్రజలకు ఇంతకుముందే వీళ్ళు అడిగితే ఇవ్వలేదు, అడగకుండానే అనేక సంక్షేమ పథకాలు మా నాయకుడు ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కూడా తను ఏం చెప్పినా ఖచ్చితంగా అందుతాయి. ఏ ఒక్కటి రెండో వెనుక ముందు అవుతాయేమో, కానీ అన్ని సంక్షేమ పథకాలు కూడా చెప్పినాయని. గ్యాస్ బండ వస్తుంది, మిగతా కార్యక్రమాలన్నింటిలో కూడా ఏవైతే చెప్పారో మా నాయకులు, మా ప్రభుత్వం చెప్పిందో అమలు పరిచి తీరుతారు. ఎవరు ఏమనుకున్నా కానీ కేసీఆర్ గారు అమలు చేసి తీరుతారు. ఈసారి టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేటీఆర్ గారు సీఎం కాబోతున్నారా చెప్పండి. అది కేసీఆర్ గారే తెలియజేయాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి దాని మీద మేము కామెంట్ చేయగలిగినటువంటి స్థాయి మనుషులు లేదు. దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాయనార్లో డంకా బజాయించి అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తానని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు మీకు ప్రత్యేకంగా 90 తరపున ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్.